ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములలో లబ్ధిదారులు చదును చేస్తూ ఉండగా అగ్రకులాల వారు అడ్డుకుంటున్నారని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ నేషనల్ సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. పాయలకుంట్ల గ్రామ పంచాయతీలోని హేమకుంట గ్రామ పొలం నాగసనపల్లి కృష్ణమ్మ అను వారికి మరియు దాదాపు వీరితో పాటు దాదాపు 50 మందికి గతంలో 2005 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వేలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వీరికి పేదలైన అటువంటి వారిని గుర్తించి ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా పాస్ చేసి వీరికి ఒరిజినల్ పట్టాలు పాస్బుక్లు ఇవ్వడం జరిగినది. గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో వీరందరికీ ఒరిజినల్ పాస్బుక్లు పట్టాలు మంజూరు చేసినారని అప్పటి నుంచి నాగసానిపల్లి కృష్ణమ్మ మరి ఇంకా కొంతమంది మాధవరాయనపల్లికి చెందిన వారు బీసీ కులం చెందిన వారందరికీ గతంలో పట్టాలు ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి స్వాధీనంలోనే అనుభవాలు ఉంచుకుంటూ ఉన్న తరుణంలో ఈ మధ్యకాలంలో కొంతమంది భూములపై కన్నుపడి రోడ్డు మార్గాన ఉన్న భూములన్నీ బెదిరింపుల ద్వారానో ఇంకొక ద్వారానో ఇంకొక ద్వారానో లొంగదీసుకొని భూములు మొత్తం కైవసం చేసుకున్నట్టుకు నాగసనపల్లి కృష్ణమ్మ పొలమును బలవంతంగా అక్రమంగా లాక్కున్నట్టుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదనను ఛానల్ ద్వారా తెలిసినప్పటికీ వారి రూపంలో తెలుసుకొని మానవ కుల పరిరక్షణ నేషనల్ జనరల్ సెక్రటరీ ముత్యాల ప్రసాదరావును మా బృందం వారి దగ్గరికి వచ్చి వాళ్ళ పొలాన్ని సందర్శించడం జరిగింది. రెవెన్యూ రికార్డు ప్రకారం ఆన్లైన్ నందు మరియు ఒరిజినల్ పాస్బుక్ నాగసానిపల్లి కృష్ణమ్మ వారి పేరునే ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో నిత్యం వీరిపైన దౌర్జన్యం చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ వివరాలన్నింటినీ తీసుకొని ఇంకా కొంతమందికి చుట్టుపక్కల ఉన్నవారు పేదలందరికీ వారి ఆధారాలతో తీసుకొని మానవ హక్కుల కమిషన్ ద్వారా వీరికి పూర్తి రక్షణ కల్పించి వీరి భూములను వీరికే దక్కేటట్లు మా వంతు సహాయం చేస్తామని హామీస్తూ ఈ విషయాన్ని వెంటనే సంబంధిత అధికారులకు మానవ హక్కుల పరిరక్షణ తెలియపరిచి అలాగే వీరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మానవ హక్కుల పరిరక్షణ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీరికి పాస్బుక్లు దాదాపు 20 సంవత్సరాల నుంచి దీంతోపాటు బ్యాంకు లోన్ తీసుకోవడం కూడా జరిగింది లబ్ధిదారులు.